తుఫాన్ ధాటికి పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోకుంటే ఢిల్లీ తరహా ఉద్యమం తప్పదని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించారు. ఈ క్రాప్ బుకింగ్లో తారాస్థాయిలో అవినీతి జరిగిందని బాలకృష్ణ ఆరోపించారు. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు రైతు సమస్యలపై స్పందించడం లేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 3,000 కోట్ల రూపాయలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించామన్నారు. మూగా చెమిటివారులాగా తమ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కులాలు మతాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి పాలన సాగిస్తున్నారని బాలయ్య ఆరోపించారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చుకుంటే ఢిల్లీ తరహా రైతు ఉద్యమం చేపడతామని బాలకృష్ణ హెచ్చరించారు. బంగారు సింహాసనంపై శునకం కూర్చున్నట్లుగా ఉంది ఈ ప్రభుత్వం పనితీరంటూ బాలయ్య విమర్శించారు.